రాజకీయాలంటే అధికారంలోకి వచ్చిన తర్వాత పగలు ప్రతీకారాలు తీర్చుకోవడం ఒకప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు అది చేశారు కాబట్టి ఇప్పుడు మేము అధికారంలో వచ్చిన తర్వాత మేము ఇది చేసాం అంటే వాళ్ళు ఏదో చేశారని వాళ్ళు మంచి చేస్తే మంచి చేయడం తప్పేలేదు కానీ వాళ్ళు చెడు చేశారని మేము కూడా చెడు చేసామంటే ఖచ్చితంగా ప్రజలు హర్షించరు వాళ్ళకి ఏ దెబ్బ అయితే తగిలిందో ఇక్కడ కూడా అటువంటి కార్యక్రమం చేస్తే అదే దెబ్బ తగులుతుంది అందులో ఎటువంటి డౌట్ లేదు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో చింతమనేని ప్రభాకర్ గారి విషయంలో అప్పుడు తహసీల్దార్ వనజాక్షి మీద జరిగిన దాడి ఏదైతే ఉందో అది ఎటువంటి చెడ్డ పేరు తెచ్చింది తెలుగుదేశం పార్టీకి తర్వాత చంద్రబాబు గారు సైతం ఎంటర్ అయ్యి దాన్ని అక్కడ విషయాన్ని రాజీ కుదిర్చి సద్దుమరిగించే ప్రయత్నం అయితే చేశారు అయితే ఇప్పుడు తాజాగా గుడివాడలో కూడా ఇప్పుడు ఆ తరహే ఘటనలు రిపీట్ అవుతున్నాయి ఒక రౌడీ రాజ్యం ఒక గెడ్డం గ్యాంగ్ రెడీ అవుతుంది అనేది తాజాగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శ ఎందుకంటే మొన్నటి వరకు మంత్రిగా ఉన్న కొడాల నాని గారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడే ఆ క్యాసినో వివాదంలో ఇరుక్కున్నారు ఆయన అది కాస్తంత మీడియాలో కూడా బాగా హల్చల్ అయింది అది సద్దుమణిగింది తర్వాత ఆయన మంత్రి పదవి నుంచి కూడా ఆయన వైదొలగడం ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా అయితే కొనసాగుతున్నారు అయితే ఇదే టైంలో అంటే అక్కడ ఒకప్పుడు చింతం ప్రభాకర్ గారి విషయంలో ఏదైతే జరిగిందో అక్కడ ఏ విషయంలో ఒక భౌతిక దాడికి దిగారో ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అవుతుంది అని ఎందుకు అంటే ఇక్కడ మట్టి తవ్వకాలను అడ్డుకున్న పాపానికి రెవెన్యూ సిబ్బంది మీద దాడులు చేశారు అనేది టీడీపీ ఒక ఆధార సహిత వాస్తవాన్ని బయటపెట్టింది ఎందుకంటే అక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఆ వీడియోలో కూడా ప్రక్కుల మెట్టు మెట్ట అక్కడ రెవెన్యూ అధికారి వెళ్ళి అక్కడ అడ్డంగా నుంచోడు ప్రక్లయంతో ఆయన్ని పక్కకు తోసేయడం ఆ వీడియో బాగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తోంది అయితే ఇటువంటి నేపథ్యంలో ఇటువంటి విచక్షణారహితమైన దాడి ఎత్తి పరిస్థితుల్లో సహించేది కాదు అనేది ఎందుకంటే ప్రజలు కూడా ఇటువంటి వాటిని స్వాగతించడం వాస్తవానికి ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఇటువంటి అయితే జరగకూడదు అధికారుల మీద ఇలాగ దాడులు చేసేస్తే ఇంకేముంది అక్కడ అవినీతి జరగకుండా అడ్డుకుంటుంటే దాడులు చేస్తే ఇంకా ఎక్కడున్నాయి నిబద్ధతలు ఇంకెక్కడుంది ఇంకా ఇది ఇదేనా ప్రభుత్వ తీరు అనేది ఇక్కడ సామాన్యులు సైతం ప్రశ్నించేలా ఉంది పరిస్థితి కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే ఒకప్పుడు నీతులు చెప్పిన వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఏం చేస్తుంది అనేది ఇప్పుడు వేలెత్తి చూపించుకునే పరిస్థితి వచ్చింది ఈ ఘటన వల్ల అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఒకప్పుడు వనజాక్షి మీద చేసింది అక్కడ తప్పనే వేలెత్తి చూపించినప్పుడు ఇప్పుడు మరి మీరు చేసింది ఏంటి అనే ప్రశ్న కూడా వినిపిస్తుంది అప్పుడు అంటే వాళ్ళు చేశారు కాబట్టి మేము చేసాం అంతేగా అంతేగా అనుకుంటే ఇంత అంత మించే ఉండదు కాకపోతే ఇటువంటియే రేపొద్దున్న ఎఫెక్ట్ చూపిస్తాయి ప్రజలు గుర్తుపెట్టుకుంటారు పెట్టుకుంటారు దయచేసి ఇటువంటి మానుకుంటే బెటర్ అనేది కూడా కొంతమంది విశ్లేషకులు సూచిస్తున్న సూచన